ఏమంటే తరకని బైబిల్ పిడుకొని పడుకోండి పర్వాలేదు, మీకు పిడకల్లు రావు దెయ్యాలు రావు అంటాడు. ఓరి దెయ్యాన్ని ఎంత అండర్ ఎస్టిమేట్ చేసావురా, వాడు డైరెక్ట్ అటాక్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు వాడు. నువ్వు దేవుడిని చూస్తే చస్తావు, ఏమై రైట్ ఆర్ నాట్. మనిషి అన్నవాడు దేవుణ్ణి చూస్తే చస్తాడు. జనరల్ బాడీ మీటింగ్కి వెళ్ళిపోయాడు అక్కడికి, దేవదూతలతో దేవుడు కూర్చునే టైం. ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు దేవుడు. నువ్వు దేవుడితో మాట్లాడగలవా? దేవుడు మాట్లాడుతున్నాడు దయ్యంతో, దుష్ట శక్తితో. ప్రపంచాన్ని ఆవహించింది మాయ, అలాంటి మాయతో దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడు ఉన్నవాడు, తండ్రి అయిన దేవుడు. ఏంటి ఎక్కడ నుండి వచ్చావు? దానికున్నంత ఇన్ఫ్లుయెన్స్ నీకుందా దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి? సాతాను పవర్ తెలుసా? మహాశక్తిమంతుడకు దేవునితోనే డైరెక్ట్ గా మాట్లాడే కెపాసిటీ. చంద్రబాబు, జగన్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. సామాన్యుడు ఇద్దరితో ఎవరితోనైనా మాట్లాడగలడా? నో ఇంటర్వ్యూ, ఖాళీ లేదు. దేవుని దగ్గరకు వెళ్ళింది సైతాను, దేవునితో డైరెక్ట్ గా మాట్లాడుతుంది. దాని నువ్వు ఏ శక్తి చెయ్యి అంటే పోద్దా? తల కింద బైబిల్ పెట్టుకుంటే పోద్దా? మాయ మాటలు చెబుతున్నారు ఈ సమాజాన్ని, అమాయక సమాజాన్ని మోసం చేస్తున్నారు ఈ దొంగ భక్తులు, బైబిల్ తెలియని వాళ్ళు. ప్రపంచాన్ని తన స్వాధీనపరుచుకుంది. 760 కోట్ల మంది తరతరాల నుండి ఈ తరంలో ఉన్న వారి నుంచి, పుట్టినప్పటి నుంచి ఆదాము దగ్గర నుంచి వశపరుచుకుంది. దాని అధికారం కింద పెట్టుకుంది, తన అధికారాన్ని ఉపయోగిస్తుంది. ప్రతి మనిషిని తన పక్షాన రప్పించుకుంది. ఘట సర్ప సంతానం, సర్ప సంతానం అని పిలువబడుతున్నారు మనుషులందరూ. అలాంటి సాతాను జై అంటే పోద్దా? ఎంత పిచ్చోడురా నువ్వు! ఈ సైతానికింత శక్తులు ఉన్నవని చెప్పిన ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి మానవుడు ఈ 20వ శతాబ్దంలో పిడి సుందర్రావు ఒక్కడే దెయ్యం గురించి చెప్పాడు రహస్యాలన్నీ. సతానాని తంత్రములను ఎరుగని వారము కాము అన్న పౌలన్న మాట నాకు ఊపిచ్చి ఆలోచన ఇచ్చింది దీని గురించి ఆలోచించాలని.